ఏం పేరు మీది? నా పేరు రామారావు. ఏం చేస్తుంటారు రామారావు గారు? మామూలు కూలి పని చేస్తాను. కూలి పని చేస్తారు? కూలి పని అంటే అదే నా రోజుకి ఎంత వస్తుంది మీకు? 400 వస్తుంది. 400 ఇక్కడ టౌన్లో. టౌన్లో వెళ్తావా? ఇక్కడ కాదు ఊర్లో? హైదరాబాద్లో వెళ్తాను. హైదరాబాద్ అని ఇది? మరి ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయాయి కదా బాబాయ్ ఊర్లోని. అవును. పరిస్థితి ఎలా ఉందంటావు? నేను ఈవేళ వచ్చిన నాకు ఇంకేటి తెలదు. నేను తెలియదు. మరి ఇప్పుడు ఏపీలో రోడ్ల పరిస్థితి కానీ మీ ఊరి పరిస్థితి ఏం బాగుంది అంతానే? మమ్మల్ని వేరే వాళ్ళకి అడగండి ఒకసారి. సరే బాబాయ్. సార్ ఈసారి ఏపీకి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది చెప్పని? నాకు తెలియదు. ఏపీకి ముఖ్యమంత్రి కావాలి కదా, ఎవరు వస్తే బాగుంటుంది ఎలక్షన్స్లో ఈసారి? మరి అందరూ జగన్ వస్తే బాగుందని అంటారు. జగన్ వస్తే బాగుంటుంది. నమస్తే. ఏం పేరు మంది? పుట్నూరు దోణాచారి. ఆచార్యులా మీరు? ఆచార్యులు. ఇప్పుడు ఆచార్యుల పరిస్థితి ఎలా ఉంది ఊర్లోని? బాగుందా పరిస్థితి? ఊర్లో బాగున్న వాళ్ళు బాగుంది, బాగులేని బాగులేదు. అంటే ఇప్పుడు బంగారం షాపులు పెద్ద పెద్ద షాపులు వచ్చాక బంగారం పని వాళ్ళు తగ్గిపోయింది కదా. పని మరి పని లేదు ఇప్పుడు సార్. లేదు మామూలు పైబడి దొరుకుతున్నాయి కదా బంగారం కొనేస్తాను షాపులు. ఇప్పుడు ఒకప్పుడు పనులు చేసేటోళ్ళు వైజాగ్లోని ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు రెడీమేడ్ వస్తాయి కదా. మరి ఎలా వాళ్ళ పరిస్థితి బాగుందంట? మరి మరి బాగుందంటే మరి అలాగే మరి బాగా అంటే అంత వచ్చి సరిపెట్టుకోవడం మేము ఏం చేస్తారు. మరి బంగారం రేటు కూడా పెరిగిపోతుంది రోజు రోజుకి. పెరుగుతుంది. నువ్వు ఏం చేస్తుంటావు? చేస్తున్నా పని. మరి ఇప్పుడు 4 సంవత్సరాలు పని లేదు నాకు. బంగారం పని చేయట్లేదు. కార్పెంటర్. నేను బంగారం పని కాదు, కార్పెంటర్. సరాబు అప్పుడు వడ్రంగా అవుతారు. సరాబులు ఎందుకు అవుతారు మీరు? అంటే సరాబులు ఉన్న 2 రకాలు ఉన్నాయి. ఉద్యోగం చేయొచ్చును, బంగారం పని, వ్యాపారం చేయొచ్చును, కూల్స్, అన్ని రకాలు. ఒక రకం కాదు కదా సరాబులు. అందరూ సరాబులే. అందులో ఉన్నాయి కదా రకాలు ఉంటాయి కదా. 5 రకాలు ఉన్నాయి. విశ్వకరంలో చేయొచ్చును, ఇంకా వ్యవసాయం ఉంటే వ్యవసాయం పని చేయొచ్చును. అది మనం చెప్పలేదు. వాళ్ళు కార్పెంటర్ వస్తాయి దీన్ని. ఇప్పుడు మన నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి కదా రేట్లు. మరి ఇంట్లో ఎట్లుంది పరిస్థితి? బాగుందా? నాకు ఇంట్లో ఏమీ లేదు సార్. నేను అక్కడనే పోన్నాను. ఎవరు లేరు. 4 సంవత్సరాలు అయితే చెయ్యి రేపు నాకు పని లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. మరి ఇది మరి బాగా అవ్వలేదు. అలా ఉండిపోయింది, కనబడదు. నా ప్రాణం నాతో ఆధారు. నాకు మరి రేట్లేదు. నాకు ఎవరు లేరు. వెనక ముందు ఎవరు ఒక్కడే ఉంటున్నారు. గుడ్సులు ఉంటాను. పెన్షన్ ఇస్తున్నారు మరి గవర్నమెంట్ వాళ్ళు? ఇస్తున్నారు. ఇప్పుడు మరి మీ ఊరి అభివృద్ధి ఎలా ఉంది బాబాయ్? మా ఊరు వాటర్ కానీ కరెంట్ కానీ అన్ని బాగున్నాయి. పర్లేదు బాగున్నాయి. ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు కోటేద్దాం? నీకు ఎన్నికలు అంటే ఇక్కడ మనం చెప్పి సుఖం పెడతారు. ఎవరు వస్తే బాగుంటుంది చెప్పండి ఏపీకి? ఇప్పుడు మనకి ఎవరు మన పోషిస్తుంటే వాళ్ళతో మంచిది అంతే అంటాం. మన పోషించిన వాళ్ళే, పోషించిన వాళ్ళే కావాలంటే జగన్మోహన్ రెడ్డి అంటారా? అతను అదృష్టం. అది మనం చెప్పలేం కదా. చెప్పలేదు. మన ఒక్కరు వేసాక ఆయన గెలిచాడు, మనం వేయకపోతే ఆయన వేయగాడు. ఏం పేరు మా ఇది? పేరు బండి హెచ్చమ్మ. హెచ్చమ్మ గారు ఏం చేస్తారమ్మా? కూలి పని. కూలి పని. అమ్మా ఇప్పుడు రోజుకి ఎంత వస్తుందమ్మా? ఎంత 200 ఇస్తారు. ఇంకెంత ఇస్తారు? ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? 2 పిల్లలు నేను. వాళ్ళు ఏం చేస్తారా? వాళ్ళు పనులకి వెళ్తారు. మా బాబులు. ఇప్పుడు మరి నిత్యావసర సరుకులు, ఆయిల్, కందిపప్పు రేట్లు అన్నీ పెరిగిపోయాయి కదా బాగానే. మరి ఇంట్లోని అంటే ఎప్పుడైనా వారం కోసం నీసు తినాలన్నా కూడా కష్టంగా ఉంటుంది కదా. మరి ఎట్లా గడుస్తుంది ముందున? అలాగే వెళ్తాం. మరి ఏడు చేస్తాం లేదని ఎవరికి అడుగుతాము? అంటే నువ్వు అమ్మ కాబట్టి ఇంట్లో పిల్లలు ఆకలినే ముందు అమ్మ వండి రెడీ చేస్తుంది కదా. మరి ఎప్పుడైనా వాళ్ళు ఆకలి అని అన్నారా? అంటారు. మరి అంత అన్నీ ఏడు చేయగలము. వాళ్ళు తెస్తే నేను వండడమే ఇంటికాడ, అంతే. పనికి వెళ్ళను. మరి ఇంకైనా పథకాలు వచ్చినాయి? ప్రభుత్వ పథకాలు వచ్చినాయి. ఏమి వచ్చాయమ్మా? ఇదే అమ్మఒడి. అమ్మఒడి లేదు కానీ ఇదే 18,000 ఇచ్చారా నీకు? ఇచ్చారు. అమ్మఒడి ఇచ్చారు. మా మా మనవలకి అమ్మఒడి లేదు. చిన్నపిల్లలు నీకు 18,000 ఇచ్చారు. ఇప్పుడు మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు కోటేద్దాం అనుకుని ఎవరు గెలిస్తే బాగుంటుందండి ఏపీకి ముఖ్యమంత్రిగా చెప్పు? వచ్చే ఎన్నికల్లోని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది? ఇంత సాయం చేశాడు కదా ఈ బాబు అయితే బాగుంది. ఏ బాబు? చంద్రబాబు. జగన్బాబు. జగన్బాబు కావాలా నీకు? సరేమమ్మా ఉంటా అయితే. ఎవలని చెప్పలేమయ్యా. రాత అవులకి వస్తే వాళ్ళకి మన చేతులు లేదు.